హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటిఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటిఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి శ్రీరామనవమి రోజు. అంటే ఈరోజు 30వ తారీఖు, మార్చ్ 2023, 30th మార్చ్ 2023. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం వీడియో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయ ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పట్లాగే ఒక రిక్వెస్ట్, అదేంటి మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మా ఛానల్ రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన వీడియోలు, కోళ్ళ యొక్క ట్రీట్మెంట్, కోళ్ళ యొక్క పెంపకాలు, ఇలా అన్ని రకాల వీడియోలు కూడా మా ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. కనుక మన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకుంటే మన ప్రతి ఒక్క వీడియో కూడా మీ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, మనం టాపిక్లో అయితే ఫస్ట్ నక్షత్రం గురించి చూద్దాం. ఇక్కడ ఈరోజు మొత్తం కూడా నక్షత్రం వచ్చేసి పునర్వాస నక్షత్రం. ఈ పునర్వాస నక్షత్రంలో ఏ రంగు కోళ్ళ మీద గెలుస్తాయి అంటే కాకి అనేది కోడి మీద గెలుస్తుంది అన్నమాట. కాకి అనేది కోడి మీద గెలుస్తుంది, కోడి అనేది శుద్ధ కాకి మీద గెలుస్తుంది, పచ్చకాకి అనేది పింగళ మీద గెలుస్తుంది, అలాగే నెమలి అనేది డేగ మీద గెలుస్తుంది, పిచ్చుకమైన గౌడ్ అనేది నల్ల బోర ఎర్ర బోర కోడి మీద విజయం అనేది సాధిస్తుంది అన్నమాట. ఇది ఎవరైతే నక్షత్ర ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలనుకుంటారో, ఎవరైతే మాకు నక్షత్రం ప్రకారమే పనిచేస్తుంది అనుకుంటారో, కేవలం వాళ్ళ కోసమే అన్నమాట. ఇక మనం నక్షత్రం తర్వాత జామున విషయంలోకి వెళ్దాం. జామున విషయంలోకి వెళ్ళబోయే ముందు నేను ఒక 2 డేస్ నుంచి అయితే వీడియోలు పెట్టట్లేదు. దానికి కారణం ఏంటంటే నేను తిరుపతి వెళ్ళాను, తిరుపతిలో ఉండడం వల్ల మనకైతే కుదరలేదన్నమాట. ఇక ఈరోజు ఈ వీడియో కూడా చాలా ఎర్లీగా వదలాల్సింది, కానీ టైం అనేది సెట్ కాలేదు, దానివల్ల లేట్గా వదలడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక మనం టాపిక్ లేదు. ఇక్కడ టైమింగ్ వచ్చేసి 6 గంటల నుంచి 8 వరకు, 6 గంటల నుంచి 8 మధ్యకాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు వచ్చేప్పటికి కాకి నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం. శుద్ధమైన కాకి నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలికి కాకి నెమళ్ళను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే కాకినెమల తర్వాత చూపులకు గెలిచే అవకాశం ఉన్నాయి. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి 9 కాకులు, శుద్ధ నెమళ్ళు, కోడి కాకులు, కట్టు కాకులు, నల్లకట్టు రసంగులు, కోడి నల్లమైలాలు, అలాగే నల్లకట్టు నెమలి అబరాసులు, కోడి నెమలి కక్కెర్లు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగు అన్నమాట. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. అలాగే మనం గెలిచే రంగుల యొక్క ఫోటోలు చూద్దాం ఫస్ట్. ఈ రంగులన్నీ కూడా మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ స్క్రీన్ మీద కనిపించే రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమింగ్స్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. చూడండి, శుద్ధమైన కాకినెమల్లో లైట్గా చిట్టరెక్కల్లో తెలుపు గల కాకినెమల్లో, పసుపు గల కాకులు, 9 కాకులు, పచ్చ కాకినెమల్లో, అలాగే కోడి కాకులు, బూడిద రంగు మైలాలు, కాకిడాక పర్లాలు, అలాగే గట్టి కాకిడాకలు, నల్లకట్టు రసంగులు. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమింగ్స్లో చూపులకి ఉంది. మామూలుగా ఈ రంగులన్నీ కూడా గెలుస్తాయి అనమాట. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే, చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి చింతపిక్కల డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, కోడి పొలాలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, పసుపు గల సేతువాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనకి ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోవడం అంటే చాలా మంచిది అనమాట. అలాగే ఇక వాటి యొక్క ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వెళ్దాం. మనం ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వెళ్తే చూడండి, వీడియోలో మీకు స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. చూడండి, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, కోడి రసంగులు, కోడి కక్కెర్లు, కోడి డేగలు, కోడి మైలాలు, కోడి పింగళాలు. మీకు వీడియోలో కనిపించే రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకొని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ గట్టి కాకినెమలను, శుద్ధమైన కాకినెమలను ఉంటాయి కదా, అలాంటి వాటిని మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనం కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి
8:30 14 వరకు 8:30 10:40 మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు వచ్చేప్పటికి గోధుమ రంగు పింగళాలు. గోధుమ రంగు పింగళాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకొని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో గోధుమ రంగు పింగళాలను గోధుమ రంగు పింగళాలను కనుక పెట్టుకున్నట్లయితే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక వాటి తర్వాత చూపులు గెలిచే అవకాశం రంగులు. చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కోడి మైలాలు, కోడి పింగళాలు, పాల అభరాసులు, కోడి కాకులు, నల్లకట రసంగులు, బూడిద రంగు మైలాలు, బాగా కోడి చూపు గల డాగులు, బాగా కోడి చూపు గల రసంగులు, అలాగే చింతపిక్కల డాగులు, ఈ రంగులన్నీ కూడా చూపులు గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. అలాగే ఇక్కడ గెలిచే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వస్తే మీకు స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో వీడియోలో స్క్రీన్ మీద కనిపించే రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా మీరు ఈ టైమింగ్స్లో ఉపయోగించుకుంటే చాలా చాలా మంచిది అనమాట. చూడండి, గోధుమ రంగు పింగళాలు, చింతపిక్కల డాగలు, కోడి మైలాలు, బూడిద రంగు మైలాలు, కోడి రసంగులు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి కక్కెరలు, వాటితో పాటు కోడి కాకులు, బూడిద రంగు మైలాలు. మీకు వీడియోలో కనిపించే రంగులు ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్ కంపల్సరీ గెలుస్తాయి. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, ఈ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగుకి ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, నెమలి అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, అలాగే కాకి నెమళ్ళు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమింగ్స్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకున్నా ఉంటే చాలా చాలా మంచిది. అలాగే ఇక మనం ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపించే రంగులు చూడండి ఈ విధంగా ఉంటాయి. మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపించే రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎర్ర నెమల్లో, బాగా పశ్చిమగల నెమల్లో, ఎర్ర అబ్బరాసులు, తొమ్మిది వన్న కాకులు, కాకిడాక పర్లాలు, కాకిడాకలు, మ్యాక్సిమం రంగులన్నీ కూడా ఓడిపోతాయి. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11:00 నుంచి 1:10 వరకు. 11:00 నుంచి 1:10 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేటప్పటికి పచ్చకాకి డాగలు లేదంటే గట్టి కాకి డాగలు ఏవైనా కూడా బాగా పనిచేస్తాయి. పచ్చకాకి డాగలైనా గట్టి కాకి డాగలైనా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. కానీ మనం అక్కడ ముసుగు పెట్టుకునే పచ్చకాకి డాగలకు కాకి డాగలకు ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. మెయిన్ ముంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కలు కానీ, తోకలు కానీ, తెలుపిక అనేది అసలు ఉండకూడదు. అలాంటి వాటిని మాత్రం పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి పచ్చకాకులు, గట్టి కాకులు, ఎరుపుకు మించిన కాకి డాగలు, పశ్చిమ లేని సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, బాగా పశ్చిమ గల కాకులు, మ్యాక్సిమం ఇలాంటి రంగులు, ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయన్నమాట. చూడండి, ఇక వీడియోలో మీకు ఆల్రెడీ కనిపిస్తున్నాయి, వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకున్నా ఉంటే చాలా చాలా మంచిది. చూడండి, గట్టి కాకిడాకలు, పచ్చకాకిడాకలు, ఎరుపుకు మించిన కాకిడాకలు, గట్టి కాకులు, అలాగే నల్లబొట్ల సేతువాలు, సేతువాలు, మీకు వీడియోలో కనిపించే రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో చూపులు గెలుస్తాయి. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయేసరికి శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు, కోడి తెల్ల మైలాలు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకున్నా ఉంటే చాలా చాలా మంచిది అన్నమాట. అలాగే ఇక మనం నెక్స్ట్ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వెళ్దాం. ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి అయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద ఏ విధమైన రంగులు కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూడండి, వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, కోడి మైలాలు, రసంగులు, మైలాలు, ఎరుపుకు మించిన డాగలు, కోడి కక్కెరలు, తెల్ల నెమళ్ళు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:10 నుంచి 3:30 వరకు. 1:10 నుంచి 3:30 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులకి పిచ్చుక ఉన్న గౌన్ నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, పిచ్చుక ఉన్న గౌన్ నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి అన్నమాట. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళకి
పిచ్చుకమైన గౌణ్యములను కానీ గౌణ్యములను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే పిచ్చుకమైన గౌణ్యములకు కానీ ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. మళ్ళీ బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కలు కానీ తోకలు కానీ తెలుపేకలు అనేవి అసలు ఉండకూడదు అనమాట. అలాంటి గౌణ్యములను మాత్రమే పెట్టుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉండాలి. ఇక్కడ ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగు చూపు. ఇక్కడ ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, నెమలి పింగళాలు, శుద్ధ డేగలు, నెమలి డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, డేగ పింగళాలు, అలాగే ఎర్రబొట్ల సేతువాలు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు అనమాట. ఓన్లీ చూపులు మాత్రమే గెలిచే రంగులు. అలాగే మనం ఇక్కడ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే మీకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో, మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకుంటే చాలా చాలా మంచిది అనమాట. చూడండి, గౌణ్యమళ్ళు, పిచ్చుకొనే గౌణ్యమళ్ళు, అలాగే ఎర్ర పశ్చిమ గల గౌణ్యమళ్ళు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, ఎర్ర నెమళ్ళు, మ్యాక్సిమం మీకు వీడియోలో కనిపించే రంగులన్నీ కూడా గెలుస్తాయి. అలాగే మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి నల్లకట్ర సంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చకాక డాగులు, కోడి కాకులు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకున్నా ఉంటే చాలా చాలా మంచిది. మనం కంపల్సరీ టైమింగ్స్లో ఎక్కడ కోడి చూపు లేని పిచ్చుకమైన గౌణ్యములను మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే విజయం అనేది సాధించగలం. అలాగే ఓడిపోయిన రంగుల యొక్క ఫోటోల విషయానికి వెళ్తే మనకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా ఉంటాయి. వీడియోలో స్క్రీన్ మీద కనిపించే రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూడండి, బూడిద రంగు మైలాలు, మైలాలు, కోడి కాకులు, కాకి డేగలు, నాలాకట్ రసంగులు, అలాగే రసంగులు, మిరపపండు డేగలు, కోడి డేగలు, గట్టి కాకులు, మ్యాక్సిమం రంగులన్నీ కూడా ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి చూపు గల డేగలు, బాగా కోడి చూపు ఉండాలి. డేగలకు కానీ మైలాలకు కానీ బాగా కోడి చూపు ఉండాలి. అలాంటి డేగలను కనుక పెట్టుకుంటే మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక వాటి తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉంటుంది. చూపులకు మాత్రమే గెలిచినప్పటికి బాగా కోడి చూపు గల రసంగులు, బాగా కోడి చూపు గల మిరపపండు డేగలు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే అవకాశం ఉంటుంది అనమాట. ఈ రంగులు అలాగే వాటితో పాటు శుద్ధ డేగలు, కోడి ఎర్రమైలాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, గేరువాలు, తెల్ల నెమళ్ళు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. అలాగే గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే మీకు వీడియోలో స్క్రీన్ మీద ఏ విధమైన రంగులన్నీ కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం గెలుస్తాయి అన్నమాట. చూడండి, కోడి డేగలు, కోడి రసంగులు, అలాగే మిరపపండు డేగలు, ఎరుపు గల అంటే లైట్గా ఎరుపు గల మైలాలు, వాటితో పాటు నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, కోడి మైలాలు, కోడి మైలాలు కూడా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఎర్ర కక్కెరలు, ఎర్ర రసంగులు, బాగా కోడి చూపు ఉండాలి ఆ రసంగులు కూడా, అలాంటి రసంగులు, ఈ రంగులన్నీ కూడా గెలుస్తాయి అన్నమాట. అలాగే ఈ రంగులు గెలుస్తాయి కానీ మనం పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే, చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి సేతువాలు, కాక పింగళాలు, పశ్చిమ గల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకులు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ముసుగు లేదా జోళ్ళకి బాగా కోడి చూపు ఉండాలి. ఎక్కువగా కోడి చూపు గల డేగలు, కోడి డేగలు కానీ లేదంటే కోడి రసంగులు కానీ పెట్టుకున్నట్లయితే మనం కంపల్సరీ ఈ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక ఓడిపోయే రంగులు చూద్దాం. ఇక్కడ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సేతువాలు, కాకి పింగళాలు, గట్టి కాకులు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమ గల కాకులు, ఎరుపుకు మించిన కాకులు, మీకు వీడియోలో కనిపించే రంగులన్నీ కూడా ఓడిపోతాయి. అలాగే ఇక మనం నైట్ టైం కదా, ఇక రాత్రిపూట విషయానికి వెళ్తే
ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైట్ 6:30 నుంచి 8:20 వరకు, సాయంత్రం పూట 6:30 నుంచి నైట్ 8:20 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో గెలిచే అవకాశం ఉన్న రంగుల చేపటికి కోడికాకులు. కోడికాకులు అనేవి ఇక్కడ బాగా ఉపయోగపడతాయి. అలాగే కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పశ్చిమ గల కాకులు, గట్టి కాకులు, కోడి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, అలాగే కోడి నల్లకాకెర్లు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే అవకాశం ఉంది. ఓన్లీ చూపుల్లో మాత్రం గెలుస్తాయి అన్నమాట. చూపులకు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోమంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి పింగళాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర డేగలు, అలాగే ఎర్ర కక్కెర్లు, ఈ రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోలోకి ఈ కోడి కాకులను కానీ లేదంటే శుద్ధ నెమలను, కోడి కాకులను అయినా పెట్టుకోవచ్చు, లేదా శుద్ధ నెమలనైనా కూడా ఇక్కడ మనం ముసుగు ఉపయోగించుకోవచ్చు. అలాంటి వాటిని ఉపయోగించుకుంటేనే మనం కంపల్సరీ ఈ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 8:30 నుంచి 10:50 వరకు. నైట్ 8:30 నుంచి 10:50 మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగుల షాప్కి కోడి మైలాలు. కోడి మైల అనేది ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుంది. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోలొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి మైలాలు, కోడి మైలాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక వాటి తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉండదు. ఓన్లీ చూపుల్లో మాత్రం గెలిచిన షాప్కి కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, పాల అబ్బరాసులు, పాల అబ్బరాసులు కూడా బాగా ఉపయోగపడతాయి, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, అలాగే నల్లబొట్ల అస్తిత్వాలు, ఈ రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే అవకాశం ఉన్నది అనమాట. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోవాలా ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి శుద్ధ డేగలు, గట్టి కాకడేగలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పశ్చిమ గల కాకులు, ఈ రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకుండా ఉంటే చాలా చాలా మంచిది అన్నమాట. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 11 గంటల నుంచి 1:10 వరకు. నైట్ 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రాకపోయి ఇక్కడ కూడా గట్టి కాకిడేగలు, కాకిడేగలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. కనుక మనం కంపల్సరీ ఇక్కడ గట్టి కాకిడేగలను కనుక ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉంది. ఓన్లీ చూపుల్లో మాత్రం గెలిచేటప్పటికి గట్టి కాకులు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, సేతువాలు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన డేగలు, ఈ రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు అన్నమాట. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే పక్కన ఓడిపోయే చూడండి, కంపల్సరీ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి నెమల కక్కెర్లు, తెల్ల కక్కెర్లు, తెల్ల నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, గౌడ్ నెమళ్ళు, అలాగే నెమల పింగళాలు, ఈ రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.